ఆరడం అని ఒక మహాశివ భక్తుడు. ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకు తెలుసున్నది ఏమిటో తెలుసా అండి, ఇంటికి ఎవరైనా ఆర్తితో వస్తే అన్నం పెట్టమంటే ఆయన శివుణ్ణి చూసేవాడు వాళ్ళలో. అంతే అన్నం పెట్టడమే. శివుడు ఒకనాడు పరీక్ష చేశాడు. హోర్న వాన 3 రోజుల నుంచి ఎడతెరిపి లేదు అసలు ఆ వర్షం. అంత వర్షం వాళ్ళకున్నది చిన్ని పూరిపాక. ఐశ్వర్యం అంతా తీసేశాడు ఈశ్వరుడు. వాళ్ళు అన్నారు, అబ్బా గొడవ వదిలిపోయింది, హాయిగా ఐశ్వర్యం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు దాని గొడవ లేదు, ఇంకా మనం హాయిగా శివ పూజ చేసుకోవచ్చు అనుకున్నారు. ఓ అర్ధరాత్రి వేళ విభూతి పుండరాలు పెట్టుకుని శంకరుడే వాళ్ళింటికి వచ్చాడు. ఉనికి పోతూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అన్నం తిని 6 రోజులైందయ్యా, ఇంత అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు. అడిగితే మారడు భార్య వంక చూశాడు, వాళ్ళన్నం తిని 6 రోజులైంది, మనం నలిగిపోయినా పర్వాలేదు, వృద్ధ బ్రాహ్మణుడు శివుడు వచ్చినట్టు అన్నం పెట్టాలి. ఆవిడంది ఎక్కడి నుంచి పెడతాం ఇంత వానలో, ఎవరింటికి వెళ్ళానన్నాడు. బెంగ పెట్టుకోకండి, మనకున్న కొద్దిపాటి పొలంలో మీరు ఎవరి దగ్గర నుంచో ధాన్యం పట్టుకొచ్చి చల్లారు, మొక్కలు వస్తాయని. వర్షం ఇంత వర్షం కాబట్టి ఆ వడ్లు పైకి తేలిపోయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా వానలో వెళ్ళి మెరుపులు మెరుస్తుంటే మెరుపుల కాంతిలో వడ్లు ఏరండి, తీసుకురండి. నేను ఆ వడ్లు గబగబా దానికి ఉన్న పొట్టు తీసేసి, ఎంత కష్టం అండి నిజంగా తడి వడ్డుకు పొట్టు తీయడం అంటే, దాంతో జావ చేసేసి ఆయనకి పెడతాను, పెద్ద ఆయన ప్రాణం నిలబడాలండి. మెరుపుల వెలుతురుతో వడ్లు ఏరేడండి ఆయన, తనకి పంట పోతుందని తెలిసి వడ్లేని గబగబా పట్టుకుని భార్య దగ్గరికి వచ్చాడు. ఇంట్లో పరపురుషుడు ఉన్నాడు, భర్త లేడు. లోపల తానుండకూడదని వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు, నేను బయట నిలబడతానమ్మా అన్నాడు వణుకుతూ. అయ్యా వద్దు, నేను ఇంట్లో ఉండండి, నేను బయట నుంచి ఉంటానని వృద్ధ బ్రాహ్మణుడిని ఇంట్లో నుంచో పెట్టి వర్షంలో బయట భార్య నించుంది. మారడు ఇంటికి వచ్చాడు. ఇవిగో వడ్లు తెచ్చానన్నాడు. ఎలా జావ చేయడం, అగ్నిహోత్రం ఎలా, ఉన్న ఒక్క పాకలో అన్ని తడిసిపోయి అంటే, అప్పుడు చూరు వేపు చూశారు, ఒక్క కర్ర తడవకుండా చూరుకుంది. మన పాక పోతే పోయిందా, కర్ర లాగేద్దామని కర్ర లాగేసి అగ్నిహోత్రం వెలిగించి ఈలోగా ఆవిడ గబగబా మెత్తటి బియ్యం తీస్తే ఆ జావ వేడిగా తయారు చేసి ఉన్న ఇల్లు పోగొట్టేసుకున్నారు. పండవలసిన పంట పోయింది. వర్షంలో నిలబడి 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 ఆవిడ ఆరోగ్యం పాడయ్యే స్థితి వచ్చింది. ఇద్దరు 6 రోజుల నుంచి కడుపుకు అన్నం లేదు. వేడి జావ బుద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి పట్టుకొచ్చి వాళ్ళ వంక చూసి, మీరు కొంచెం తీసుకోరా అని అడిగాడు ఆయన. మాకు అక్కర్లేదు స్వామి, మీరు తాగండి, మా కడుపులు నిండిపోతాయన్నారు. ఆయన పెదవుల దగ్గర పెట్టుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంతో బాష్పధారలు కారుస్తూ చూశారు. అంతే, శంకరుడు వెంటనే పార్వతీ సహితుడై ప్రత్యక్షం అయ్యాడు. పొంగిపోయాను మీ భక్తికి, తీసుకుంటున్నాను మిమ్మల్ని నా లోకన్నాడు. జ్యోతిస్వరూపులై ఆయనలో కలిసిపోయారు. మారడి శివభక్తి అని గొప్ప ఆఖ్యానం. ఇప్పుడు చెప్పండి, సంసారము బయట ఉందా, సంసారము లోపలుందా? భార్యాభర్తలిద్దరూ బిడ్డలో కలిసి జీవితాన్ని తరింప చేసుకోవచ్చు.